हाय फ्रेंड्स, నేను మీ రమా మీరు చూస్తున్నది రమా రెసిపీస్ ఛానల్. ఈ రోజైతే మనం ఒక మంచి రెసిపీని చూడబోతున్నామండి ఈ వీడియోలో. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, చాలా మంది బ్రోకలీ గురించి ఎలా రెసిపీస్ తయారు చేసుకోవచ్చు అని చాలా కాలం నుంచి అడుగుతున్నారండి. ఇక నుంచి అయితే వీక్లీ వన్స్ పెడతాను నేను. సో మరి ముందుగా మనం ఈ బ్రోకలీ ఎలా ఉంటుంది, ఏంటి దీని ఉపయోగాలు, ఏంటి పోషక విలువలు అనేది తెలుసుకుందామండి. దీన్నే బ్రోకలీ అంటారు, చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం చేస్తున్నానండి ఈ వీడియో. ఇదైతే నేను 70 రూపీస్కి తీసుకున్నానండి. కాస్ట్లీ అని అనుకోవద్దు, దీనిలో పోషక విలువలు కూడా అదే రకంగా ఉంటాయండి. సో మరి ఇప్పుడైతే బ్రోక్లీ పోషక విలువలు తెలుసుకుందాము. దీనిలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయండి. విటమిన్ ఏ, బిసి అండ్ ఈ విటమిన్ అండ్ కే విటమిన్ కూడా ఉంటుందండి. స్పెషల్ విటమిన్ బి విటమిన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మినరల్స్ కూడా చాలా ఉంటాయండి. దీనిలో ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. అండ్ ఐరన్ కానీ, కాల్షియం కానీ, పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ అన్ని రకాలు ఉంటాయండి. అండ్ సెలీనియం అనేటటువంటిది కూడా ఉంటుంది. ఇది హెయిర్కి అయితే చాలా మంచిదండి. అండ్ దీనిలో ఫోలిక్ యాసిడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నిటినీ మించి మనకి బ్రోకలీ అనగానే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఫుల్ రిచ్గా ఉంటాయండి. దీనివల్లనే మనకి ఇది ఎంత హెల్త్ బెనిఫిట్స్ని కలిగి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ బ్రోక్లీని చక్కగా నీట్గా ఇలా ఫ్లారెట్స్ అన్నీ ఒలుచుకుని, క్యాలీఫ్లవర్ లానే ఒలుచుకుని నీట్గా 2 times వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సో ఇప్పుడైతే దీని ఉపయోగాలు చూద్దామండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన ఇది క్యాన్సర్ నుంచి, ఎలర్జీస్ నుంచి, హార్ట్ డిసీజెస్ నుంచి మనల్ని అయితే కాపాడుతుందండి. చాలా రకాల క్యాన్సర్స్ని అయితే ఇది సమర్థవంతంగా క్యాన్సర్ సెల్స్ని అన్నిటినీ కూడా నిరోధిస్తుంది. స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిది. అండ్ వెయిట్ లాస్కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చండి. అండ్ రక్తపోటును కూడా తగ్గిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అండ్ ఎముకలకు కూడా చాలా మంచిదండి. అండ్ కళ్ళకి కూడా చాలా మంచిది. దీనిలో బీటా కెరోటిన్ ఉండడం వలన సైట్ ఉన్న వాళ్ళు తింటే పెరగకుండా ఉంటుందండి. సో ఇప్పుడైతే ఈ సలాడ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఇలా చక్కగా ఫ్లోరెట్స్ అన్నీ కడిగి 2 times అనేది వాష్ చేసుకోవాలండి. చేసుకుని దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఎందుకు అనంటే బ్రోక్లీలో ఉన్న పోషక విలువలు అనేది మనం మిస్ అవ్వకుండా ఉండాలి అనంటే ఎక్కువగా ఓవర్ కుక్ చేయకూడదండి, అంటే ఎక్కువగా ఉడికించుకోకూడదు. నేనైతే ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని స్టాండ్ పెట్టిలా హోల్స్ ఉన్న ఏదో ఒక గిన్నెలో, లేదు అనుకుంటే మనకి ఇది అవైలబుల్గా లేదు అనుకుంటే ఇడ్లీ పాత్రలో, ఆ ఇడ్లీ వేసే గుంటలో అంటే ఆ స్టాండ్లో అయినా పెట్టేసుకోవచ్చండి. ఇలా జస్ట్ ఒక 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసరికి ఇది హాఫ్ బాయిల్ అవుతుందండి. చూసారు కదా, కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది. ఇదిగో కనిపిస్తుంది కదా మీకు. జస్ట్ 2 to 3 minutes మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. అంటే మరీ పచ్చివాసన లేకుండా ఉండడం కోసం అంతే. సో ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. నేను బ్రోక్లీ ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను కదా, హాఫ్ బాయిల్డ్ అండి ఇవి. దీన్ని నీళ్ళల్లో వేసి మరిగించుకున్నాము అని అంటే పోషక విలువలు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. రెసిపీస్ చేసేటప్పుడైతే బాయిల్డ్ వాటర్లో ఒక 2 minutes వేసుకోవచ్చు, కానీ సలాడ్కి అయితే మాత్రం ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడైతే నేను ఏమేమి వేస్తున్నాను సలాడ్కి అనేది చూపిస్తున్నానండి. దీనిలో కొంచెం సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న క్యారెట్ అండి, అండ్ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం అల్లం తురుముకున్నానండి. మీరు వెల్లుల్లి కూడా తురుముకొని వేసుకోవచ్చు. అండ్ ఒక చిన్న టొమాటో అండి స్లైసెస్గా కట్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ ఒక చిన్న నిమ్మబాయ్ అండి సరిపోతుంది. దీనిలో ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి, చాలా మంచిది. మీకు ఇష్టమైన వెజిటబుల్స్ ఏవైనా వాడుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. సో దీనిలో మనం క్యాప్సికమ్ కానీ, బాదం పప్పులు కానీ అండ్ స్వీట్ కార్న్ కానీ ఇలా మనకి ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు అండి, కీరా తురుము కానీ. నేనైతే మా ఇంట్లో ఉన్నవి అవైలబుల్గా ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇంకా మీ ఇంట్లో ఇంకేవైనా అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటే వెజిటబుల్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి. స్పెషల్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు అండి, హై ఫైబర్ ఉండడం వలన. నేనైతే కొంచెం గుమ్మడి గింజలు 1 spoon అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజలు కూడా 1 spoon అయితే వేస్తున్నానండి. ఇది వెయిట్ లాస్ సలాడ్గా స్పెషల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మానేసి టిఫిన్ ఇది తినొచ్చు, లేదంటే నైట్ మనం డిన్నర్ అనేది అంటే అన్నం తినకుండా ఈ సలాడ్ తిని కూడా ఉండొచ్చండి. చక్కగా మార్నింగ్ అయ్యేసరికి పొట్టంతా క్లీన్ అయిపోయి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడైతే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేసేసాను అండ్ హాఫ్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసేసానండి.
ఇప్పుడైతే దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం మనం. సో ఇలా సలాడ్ మీకు కారంగా ఇష్టం లేదు అనుకుంటే కొంచెం హనీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి. క్యాజు కానీ కిస్మిస్ కానీ, అంటే వెయిట్ లాస్కి అయితే బాదం కానీ కిస్మిస్ కానీ ఇంకేమైనా వాల్నట్స్ కానీ అలాంటివి వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే నేను చియా సీడ్స్ని అయితే ఒక 2 స్పూన్స్ నానబెట్టుకుని ఉంచుకుని ఒక స్పూను ఆ చియా సీడ్స్ని మిక్స్ చేశానండి. వెయిట్ లాస్కి మంచిది కదా చియా సీడ్స్, అంటే హెల్త్కి కూడా మంచిదే. సో ఇట్లా మనం 1-2 స్పూన్స్ తీసుకొని ఒక స్పూన్తో, ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇంతకుముందు సలాడ్స్ ఎప్పుడు ఒక స్పూన్తో మిక్స్ చేయకూడదండి, దానిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా వాటరీగా అయిపోతుంది సలాడ్ అంతా. సో ఇట్లా 2 స్పూన్స్తో మనం చక్కగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. అంతే చూసారు కదా, బ్రాక్లీ సలాడ్ అనేది హెల్త్కి 100% బెస్ట్ అండి. పిల్లలకు కూడా చక్కగా పెట్టచ్చు, మన ఏ సీజన్లో అయినా కూడా బెస్ట్ సలాడ్ అంటే ఇదే అని చెప్పొచ్చు. సో మరి ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనే అనుకుంటున్నాను అండ్ నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.